నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ నవ్యాంధ్ర రాజకీయం కొత్త రూపు సంతరించుకుంటోంది కమల దళం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది అధికార పార్టీ వ్యతిరేకత ప్రాతిపదికన వ్యూహ రచన కాకుండా అంతకు మించి భారీ ఎత్తుగడలను బీజేపీ రచిస్తోంది ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల మార్పు కేవలం పరిపాటిగా కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా చేసినట్లు అర్థమవుతోంది సంఘ్ సూచనలతో పాటు దూకుడుగా ముందుకు వెళ్లే నేతలను ఎంచుకోవడం వెనుక భారతీయ జనతా పార్టీ భారీ మంత్రాంగాన్నే నేర్పింది కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంది గత అనుభవాలను గుణపాఠాలుగా నేర్చుకుంది ఏపీ విషయంలో బీజేపీ ప్రధానంగా నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకుందంటారు విశ్లేషకులు ఆ నాలుగు అంశాలేంటి రాబోయే రోజుల్లో బీజేపీ ఉత్తర దక్షిణ కోస్తాల్లో ఎలాంటి ఎత్తుగడలు అనుసరించనుంది క్యాస్ట్ కంపోజిషన్ ఆఫ్ తెలుగు స్టేట్స్ గురించి బీజేపీ ఇటీవల చేసిన పరిశోధన ఏంటి ఏపీ బీజేపీ చీఫ్ ఎన్నిక విషయంలో బీజేపీ అనుసరించిన వ్యూహం ఏంటి ఇలాంటి కీలక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు క్రమక్రమంగా మారుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఏపీ విషయంలో బీజేపీ సీరియస్గా ఉన్నట్లు అర్థమవుతోంది తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ బలంగా మారింది కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇంకా మూడవ స్థానంలోనే ఉండడంతో రాష్ట్రంలో పార్టీని పటిష్టపరిచేందుకు వ్యూహరచన సిద్ధం చేసింది ఆ పార్టీ అధినాయకత్వం నిజానికి ఏపీ అధ్యక్ష మార్పు విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో ఎమ్మెల్సీ మాధవ్ మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి విష్ణువర్ధన్ రెడ్డిల పేర్లు వినిపించినప్పటికీ చిట్ట చివరికి సోము వీర్రాజును వరించింది నవ్యాంధ్ర బీజేపీ అధ్యక్ష పదవి సోము వీర్రాజును ఎన్నుకోవడం వెనక భారీ కసరత్తు చేసింది కమలం పార్టీ సామాజిక వర్గాల కంపోజిషన్తో పాటు బలమైన సామాజిక వర్గం అండగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే నేతగా సోము వీర్రాజు నిలబడగలడని అధిష్టానం భావించి ఉండాలి కన్నా చీఫ్గా వ్యవహరించిన సమయంలో వ్యవహారం కాస్త వివాదాస్పదం కావడం రాజధానుల వికేంద్రీకరణ విషయంలో గవర్నర్కు లేఖ రాయడం లాంటి అంశాలు కేంద్ర బీజేపీకి కాస్త తలనొప్పిగా మారిందంటారు విశ్లేషకులు ఏపీ బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పదవీ కాలం ముగిసి ఇప్పటికే రెండు నెలలు పూర్తయింది గడువు తీరకముందే ఆ స్థానానికి ఎవరు సరిపోతారంటూ రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కన్నాను రెండో టర్మ్ కూడా కొనసాగిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది కొత్త చీఫ్ పదవికి పోటీ విపరీతంగా ఉండడంతో ఒక దశలో కన్నా లక్ష్మీనారాయణ సైతం తన కొనసాగింపు ఉంటుందని భావించినప్పటికీ చివరికి ఆశలు గల్లంతు కాక తప్పలేదనే వాదన వినిపిస్తోంది అదీగాక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కన్నా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు చెప్పినట్టల్లా వింటున్నారని కాషాయ దళంలోని కొందరు నేతలతో పాటు వైసీపీ కీలక నేతల నుంచి కన్నా తరచూ విమర్శలు ఎదుర్కొన్నారు రాజధాని బిల్లుల్ని ఆమోదించొద్దంటూ గవర్నర్కు కన్నా రాసిన లేఖ పార్టీలో తీవ్ర విభేదాలు సృష్టించింది పార్టీ లైన్కు విరుద్ధంగా కనీసం ఎవరితోనూ చెప్పకుండా లేఖ రాయడం ఏంటని కన్నాపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రికలు కథనాలు కూడా రాశాయి ఇక ఆంధ్రప్రదేశ్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ పాత్ర గతంలో కంటే పెరగడం పార్టీలోకి చేరికలు కూడా భారీగా ఉంటున్న నేపథ్యంలో రాష్ట్ర సారథ్య బాధ్యతలు చేపట్టాలనుకున్న ఆశావాహుల సంఖ్య కూడా పెరిగింది అయినా సోమువీర్ రాజునే చీఫ్ గా నియమించింది అధిష్టానం ఈ ఎన్నికకు నాలుగు ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంది అని విశ్లేషకులు చెప్తున్నారు నంబర్ వన్ టీడీపీని బలహీనపరచడమే తక్షణ కర్తవ్యంగా బీజేపీ భావిస్తోంది నంబర్ టూ ఉత్తర దక్షిణ కోస్తాలో బలపడాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోంది నంబర్ త్రీ సామాజిక వర్గాల కాంపోజిషన్ ఆధారంగా పోల్ మేనేజ్మెంట్ రచించాలనుకుంటోంది నెంబర్ ఫోర్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో బలమైన సామాజిక వర్గానికి ధీటుగా బీసీలను సమీకరించాలని అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తంగా రాష్ట్ర ఉన్న కాపులని ఏకతాటిపైకి తేవాలని వ్యూహ రచన చేస్తోంది బీజేపీ ఈ నాలుగు అంశాల గురించి వివరంగా ఇప్పుడు చర్చిద్దాం కులాల ప్రస్తావన లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలను చర్చించే పరిస్థితి లేదు రెండు రాష్ట్రాల్లో చాలా కులాలున్నాయి కొన్ని ప్రత్యక్షంగా మరికొన్ని పరోక్షంగా రాజకీయాలను శాసిస్తున్నాయి బీజేపీ ఎందుకు క్యాస్ట్ కంపోజిషన్ పై దృష్టి సారించిందో ఇప్పుడు చూద్దాం బ్రిటిష్ పాలన కాలం నుంచి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ల వరకు ఒక రకంగా ఆ తర్వాత ఎనభైల వరకు మరో రకంగా అప్పటి నుంచి రాష్ట్ర విభజన వరకు ఇంకో విధంగా తెలుగునాట కుల రాజకీయాల ప్రభావం కొనసాగుతూ వచ్చింది ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల రాజకీయంగా బలంగా ఉన్న సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం దక్షిణ కోస్తా రాయలసీమ తెలంగాణాల్లో వీరి ప్రభావం ఎక్కువ ఉంటుంది కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు తక్కువగా ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య ముగ్గురు మినహా ముఖ్యమంత్రులంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఇది హిందువుల్లో అత్యంత బలమైన వర్గం అని సర్ అడ్వర్డ్ థర్స్టన్ తన క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదర్న్ ఇండియా అనే పుస్తకంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు తెలగ బలిజ ఒంటరి కులాలను కలిపి ఇప్పుడు కాపుగా పిలుస్తున్నారు రెడ్లు కమ్మ తరహాలో ముఖ్యమంత్రి పదవి పొందడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న సామాజిక వర్గమిది జనాభా పరంగా కమ్మ రెడ్ల కంటే వీరు ఎక్కువగా ఉంటారు స్వాతంత్రానికి ముందు కూర్మా వెంకటరెడ్డి నాయుడు ఈ వర్గం నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు ఆ తర్వాత ఈ కులస్తులు కాంగ్రెస్ హయాంలో మెజారిటీ మంత్రి పదవులు దక్కించుకుంటూ వచ్చారు డెబ్బై ఎనభై దశకాలలో వంగవీటి రంగ ఆ కులం నుంచి బలమైన శక్తిగా ఎదిగారు ఆయన హత్యకు గురైన తర్వాత డెల్టాలో కాపు కమ్మల మధ్య విద్వేషాలు విపరీతంగా పెరిగాయి చివరకు రెండు వేల పంతొమ్మిదిలో వంగవీటి రంగా కుమారుడు రాధ తెలుగుదేశంలో చేరిపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రెడ్ల తర్వాత కాపులకు మంత్రి పదవుల్లో అత్యధిక ప్రాధాన్యత ఉండేది బీసీల్లో వంద వరకు కులాలున్నాయి వాటిలో చాలా చిన్న కులాల నుంచి మొదలుకొని జనాభా పరంగాను ఆర్థికంగాను అత్యంత బలమైన కులాలు ఉన్నాయి మొత్తంగా బీజేపీ తెలుగు రాష్ట్రాల గురించి భారీ ఎత్తున పరిశోధనలు చేసింది కేంద్ర బృందాలు ఈ మొత్తం క్రమాన్ని పర్యవేక్షించాయి ఈ కారణంగానే బీజేపీ సామాజిక వర్గాల పొందిక ఆధారంగా వ్యూహము ఎత్తుగడలు రచిస్తోంది ఇక మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు ఇరవై మూడు లోక్సభ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీని వదిలిపెట్టి పట్టుమని పాతిక సీట్లు సాధించని తెలుగుదేశం పార్టీని బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది అనే సందేహం అందరికీ వస్తుంది దీని వెనుక అమిత్ షా మార్క్ ఫార్ములా ఒకటి ఉంది దాన్నే ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఆచరిస్తున్నట్లు కనిపిస్తోంది ఏ రాష్ట్రంలోనైతే బీజేపీ బలహీనంగా ఉంటుందో ఆ రాష్ట్ర నాయకులకు అమిత్ షా చెప్పే మొదటి మంత్రం నంబర్ టూ పొజిషన్లోకి రావడానికి పోరాడమని రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీనే అన్న ఇమేజ్ని రాష్ట్ర నాయకులు తీసుకురాగలిగితే మోదీ చరిష్మాతో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం సులువవుతుందన్నది ఆయన వ్యూహం ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలమైన శక్తిగా అవతరించడానికి ఈ ప్రణాళిక చాలా ఉపకరించింది ఆయా రాష్ట్రాల్లోని సామాజిక సమీకరణలు హిందుత్వ నినాదం ఓటింగ్ సరళిని సరిగ్గా విశ్లేషించుకొని పక్కా ప్రణాళికతో ముందుకు సాగితే అధికారంలోకి రావడం సాధ్యమని బీజేపీ అంచనా వేస్తోంది అందుకే అధికారంలో ఉన్న వైసీపీ కన్నా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడమే పార్టీకి ప్రస్తుతం లాభదాయకమని కమలదళం భావిస్తున్నట్లు తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా క్రైస్తవుడు కావడం రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో మత మార్పిడులు విపరీతంగా పెరిగిపోతుండడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది ఈ తరుణంలో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడకుండా సంఘ్ పరివార్ నేపథ్యం ఉన్న వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పార్టీ వర్గాలు భావించినట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ శక్తి సామర్థ్యాలను రాజకీయ అనుభవం ఉన్న వారు ఎవరూ కూడా తక్కువగా అంచనా వేయలేరు బలమైన కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి స్ట్రాంగ్ బేస్ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు విజయం సాధించిన టీడీపీ నాలుగు సార్లు ఓటమి పాలైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారి ఓడిన టీడీపీకి అప్పట్లో డెబ్బై నాలుగు సీట్లు వచ్చాయి ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల్లో మరోమారు ఓటమి పాలైంది అప్పుడు నలభై ఏడు సీట్లు మాత్రమే వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన టీడీపీ తొంభై రెండు సీట్లు దక్కించుకోగలిగింది ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో తొలి ఓటమి చవి చూసింది కేవలం ఇరవై మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైపోయింది అయినప్పటికీ టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడానికి ప్రధానంగా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరి రాజధాని కోసం అవసరానికి మించి రైతుల నుంచి భూసేకరణ తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టేసేందుకు చేసిన ప్రయత్నంతో ప్రజల్లో పెళ్ళు వ్యతిరేకత బాబుని ఓటమి పాలయ్యేలా చేశాయి అటు వైఎస్ సెంటిమెంట్ జగన్ పాదయాత్ర చంద్రబాబుపై వ్యతిరేకత కలిసి వచ్చి వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది జగన్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు భావించడం వల్ల వైసీపీ భారీ మెజారిటీ దక్కించుకోగలిగింది కానీ ఆ పార్టీకి ఇప్పటికీ బలమైన క్యాడర్ లేదని విశ్లేషకులు చెప్తున్నారు ఈ కారణం వల్లే వైసీపీ ఎక్కువ కాలం బలంగా కొనసాగే ఛాన్స్ లేదన్నది అంతటా వినిపిస్తున్న మాట అందుకే బలమైన బేస్ ఉన్న టీడీపీని టార్గెట్ చేస్తే కోస్తా ప్రాంతంలో పట్టు సాధించవచ్చన్నది బీజేపీ అంచనా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల్లో టీడీపీకి బలమైన బేస్ ఉంది ఆంధ్రాలో ఓటరు తీర్పు ఎప్పుడు ఎలా ఉన్నప్పటికీ ప్రతి సందర్భంలో కూడా దక్షిణ కోస్తాలో మాత్రం హోరాహోరి పోరు కొనసాగుతుంది ఇది చాలాసార్లు నిరూపితమైంది దక్షిణ కోస్తాలో కుల ప్రభావిత రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో సైతం టీడీపీ బలమైన క్యాడర్ కలిగి ఉంది మొత్తంగా ఏపీలోని మొత్తం పదమూడు జిల్లాల్లో నాలుగు జిల్లాలైన అనంతపూర్ కర్నూల్ చిత్తూరు కడప జిల్లాలు మినహా దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా సర్కార్ జిల్లాలపై దృష్టి సారించాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం కాపులు బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలు బీసీలు బలంగా ఉన్న గుంటూరు ప్రకాశం సహా మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాగా వేయాలనే స్ట్రాటజీతో ఉంది భారతీయ జనతా పార్టీ ఇక కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాల్లో ధీటుగా బీసీ ఎస్సీలను కూడగట్టాలని అంచనా వేస్తోంది మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తిరిగి బీజేపీకి దగ్గర కావడం ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో రాబోయే ఎన్నికల్లో కలిసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన పవన్ కళ్యాణ్ పట్ల యువతలో ఉన్న క్రేజ్ని ఓట్లుగా మలచగలిగితే ఏపీలో అధికారంలోకి రావచ్చని బీజేపీ అంచనా వేస్తోంది మొత్తంగా సోము వీర్రాజు హిందుత్వ నినాదం పవన్ కళ్యాణ్ ఐకానిక్ ఇమేజ్ బీజేపీ ఓట్ కన్సాలిడేషన్ స్ట్రాటజీ కలిస్తే ఒక బలమైన శక్తిగా ఎదగవచ్చని బీజేపీ వ్యూహరచన చేసింది మరి ఈ అంచనాలు ఫలిస్తాయా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారం సాధిస్తుందా క్యాస్ట్ కంపోజిషన్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా అనేది వేచి చూడాల్సిందే ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వించండి నేషనలిస్టబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ వెరీ మచ్